देशमंता डिस्कशन वन नेशन वन एलेक्षन मरोसारी चर्चल्लोकि वच्चिंदि ఈ బిల్లు కోసమే మోదీ సర్కార్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెడుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు అంటే 5 రోజులు ఉభయ సభలు సమావేశమవుతాయి. సమావేశాల ఎజెండా మాత్రం కేంద్రం చెప్పలేదు. 2-3 రోజుల్లో ఎజెండా ప్రకటిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్తున్నారు. ఈ చర్చ ఇలా జరుగుతుండగానే వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీని కేంద్రం వేయబోతున్నట్టు సమాచారం వచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కోవింద్ తో సమావేశం కావడంతో మరింత చర్చకు దారితీసింది. సేమ్ టైం వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై కమిటీ వేశామని వాళ్ళిచ్చే నివేదికపై చర్చ జరుగుతుందన్నారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ప్రహ్లాద్ జోషి. దీంతో చర్చ అంతా వన్ నేషన్ వన్ ఎలక్షన్ చుట్టే తిరుగుతోంది. ఈ బిల్లు కోసమే కేంద్రం ప్రత్యేక సమావేశాలు పెడుతోందని మీడియాలో చర్చ జరుగుతోంది. పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కూడా చాలా మంది ఇదే ఒపీనియన్ తో ఉన్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల కోసం ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. ప్రభుత్వ ఉన్నతాధికారులకు కేంద్రం కీలక సూచనలు చేసింది. కేబినెట్ కార్యదర్శులు, వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు ఢిల్లీలోనే ఉండాలని ఆదేశించింది. ప్రధానమంత్రి కార్యాలయం అనుమతి లేకుండా ఏ శాఖ కార్యదర్శి కూడా ఢిల్లీ వదిలి వెళ్లరాదని ఆర్డర్స్ ఇష్యూ చేసింది. ఈ ప్రత్యేక సమావేశాల్లో కొన్ని కీలక బిల్లులను కేంద్రం ఆమోదిస్తుందని సమాచారం. ముఖ్యంగా అందరి దృష్టి వన్ నేషన్ వన్ ఎలక్షన్ పైనే ఉంది. జమిలి ఎన్నికల నిర్వహణపై రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఓ ప్రకటన చేశారు. లోక్సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలను కలిపి నిర్వహించాలంటే రాజ్యాంగంలో కనీసం 5 అధికరణలను సవరించాలన్నారు. ఈ 5 సవరణల కోసమే ప్రత్యేక సమావేశాల్లో బిల్లు తీసుకొచ్చే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది చివరిలో అంటే నవంబర్ డిసెంబర్ నెలల్లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాంలలో ఎన్నికలున్నాయి. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది మేలో లోక్సభతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి. కేంద్రం అనుకున్నట్టు జరిగితే లోక్సభను రద్దు చేసి ముందస్తుగానే జమిలి ఎన్నికలకు వెళ్లొచ్చన్న ఊహాగానాలున్నాయి. ఏపీలోనూ ముందస్తు ఎన్నికలకు జగన్ వెళ్తారన్న చర్చ కొద్ది రోజులుగా నడుస్తోంది. జగన్ ఎన్డీఏలో లేకపోయినా బీజేపీ దారిలోనే ఉన్నారు. సేమ్ ఒడిశాలోనూ ఇదే పరిస్థితి. అక్కడ ముందస్తుపై ఎన్నికల కమిషన్ సభ్యులు కొందరు పర్యటించినట్టు కూడా తెలుస్తోంది. ఇకపోతే అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఉంటే సిక్కింలో కమలం మిత్రపక్షమే పవర్లో ఉంది. ఇక మిగతా రాష్ట్రాల్లో చూస్తే మహారాష్ట్రలో బీజేపీ మిత్రపక్షం అధికారంలో ఉంటే హర్యానాలో బీజేపీ సర్కారే పవర్లో ఉంది. జమ్మూ కాశ్మీర్లోనూ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం చూస్తోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ పాస్ కావాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సవరణలకు ఉభయ సభలు 2-3 మెజారిటీతో ఆమోదించాల్సి ఉంది. అంతేకాదు సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు ఆమోదం తెలపాలి. ప్రస్తుతం బీజేపీ 10 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. దాని మిత్రపక్షాలు మరో 6 రాష్ట్రాల్లో పవర్లో ఉన్నాయి. లోక్సభలో ఎన్డీఏ కష్టపడితే 2-3 మెజారిటీ సాధ్యమే, కానీ రాజ్యసభలో చాలా కష్టం. పెద్దల సభలో బీజేపీకి తక్కువ మెజారిటీయే ఉంది. ఇక్కడ 2-3 మెజారిటీతో బిల్లు గట్టెక్కడం కష్టమేనంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇక మరింత సమాచారం మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, కేంద్రం వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై దూకుడు పెంచడాన్ని ఎలా చూడొచ్చు? అపర్ణ, వన్ నేషన్ వన్ ఎలక్షన్ కి వేగంగా అడుగులు వేస్తుంది. దానిలో భాగంగానే నిన్న మధ్యాహ్నం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఉంటాయంటూ ప్రకటించిన తర్వాత నుంచి కూడా దీనిపైనే ఎక్కువ చర్చ అంతా నడుస్తూ ఉంది. రాజకీయ వర్గాల్లో కావచ్చు, లేకపోతే ఇటు మీడియా సర్కిల్స్ లో కూడా దీనిపైనే ఎక్కువగా ఫోకస్ అయితే నడుస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఉదయం కూడా రామ్నాథ్ కోవింద్, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీ ఫామ్ చేయడము, ఆ తర్వాత వెనువెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వెళ్ళి ఆయన్ని కలవడము, వీటన్నిటికీ కూడా ఆల్మోస్ట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీదనే చర్చ నడిచేలాగా అంతా కూడా ప్రస్తుతానికైతే అన్ని పరిణామాలన్నీ కూడా దాని మీదే నడుస్తూ ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. దాంతోపాటు గతంలోనే అంటే పార్లమెంటు వేదికగానే జమిలి ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు అప్పుడే సాధ్యం కాదు అంటూ గతంలోనే ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసినప్పటికీ కూడా నిన్నటి నుండి జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్కు సంబంధించి గతంలోనే లా కమిషన్ అధ్యయనం చేసింది, అలాగే కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీనికి సంబంధించిన రాజకీయ పార్టీలతోటి భేటీలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఇప్పటివరకు కొన్ని దేశాల్లో అమలవుతున్నటువంటి విధానాలను కూడా
పరిశీలించింది. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో దీనికి సంబంధించిన విధానం ఒకటి అమల్లో ఉంది. ఆ దేశంలో ఎలా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారనే దానిపైన కూడా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది. వీటన్నిటి నుంచి కూడా నివేదికలు తీసుకున్న తర్వాత కొన్ని ముఖ్యంగా పార్లమెంటుకు ఇచ్చినటువంటి సమాధానంలో కూడా ఒక 5 అవరోధాలు, ముఖ్యంగా ఆర్టికల్స్కి సంబంధించి చేంజెస్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది, రాజ్యాంగ సవరణ చేయాలి, దాంతోపాటు అసెంబ్లీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అసెంబ్లీలు కూడా పాస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే అన్ని అసెంబ్లీలు కాదు, మేజర్గా 50% పైగా అసెంబ్లీలు వాటికి పాస్ చేయాల్సినటువంటి ఈ బిల్లుల పైన పాస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే మేజర్గా బీజేపీకి సంబంధించి ఎన్డీఏ పాలిత రాష్ట్రాలే ఎక్కువగా ఉన్నాయి. ఆల్మోస్ట్ 16 రాష్ట్రాల్లో బీజేపీకి సంబంధించిన ప్రభుత్వం ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉంది. కాబట్టి అధిక అసెంబ్లీల పాస్ల విషయంలో ఈజీగానే గట్టెక్కేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇటు లోక్సభలో కూడా బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. కొంత రాజ్యసభలో కొంత సీట్లు తక్కువ పడేటువంటి అవకాశం ఉన్నా కూడా తటస్థంగా ఉన్నటువంటి వైసీపీ కావచ్చు, లేకపోతే బీజేడీ లాంటి పార్టీలు కూడా గతంలో మొన్న ఢిల్లీ ఆర్డినెన్స్ వచ్చినటువంటి సందర్భంలో కూడా వారికి మద్దతు ఇచ్చారు. సో ఒకవేళ రాజ్యసభలో వచ్చినా కూడా ఈ బిల్లులన్నీ కూడా పాస్ అయ్యేటువంటి అవకాశాలే ఉన్నాయి. కానీ ఎజెండాకు సంబంధించి ప్రస్తుతానికి ఎవరు కూడా చాలా స్పష్టమైనటువంటి ప్రకటన ఎవరు కూడా చేయట్లేదు. ఈరోజు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా మరొక 2-3 రోజుల్లోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఎందుకు పెడుతున్నామనే దానిపైన స్పష్టత ఇస్తాము అంటూ ప్రకటించారు. కానీ ఏ అంశంపైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతున్నారనే దానిపైన ఆయన కూడా స్పష్టత ఇవ్వలేదు. అయితే మొత్తంగా అయితే జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, లేకపోతే ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్కు సంబంధించి ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. ఆ నేపథ్యంలోనే ఆ బిల్లులు వచ్చేటువంటి సందర్భంలో ముఖ్యంగా 5 రోజుల పాటు ప్రత్యేక సెషన్స్ నిర్వహిస్తున్నటువంటి సమయంలో కేబినెట్ సెక్రటరీలు కావచ్చు, లేకపోతే వివిధ శాఖలకు సంబంధించిన కార్యదర్శులు ఎవరు కూడా సెలవులు పెట్టద్దు, ఢిల్లీ విడిచి వెళ్ళొద్దు అంటూ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు, పిఎంఓకి సమాచారం లేకుండా ఎవరు కూడా సెలవులు పెట్టడానికి వీల్లేదు అంటూ కూడా అన్ని శాఖలకు సంబంధించిన ముఖ్యంగా ముఖ్యమైనటువంటి శాఖలు, ముఖ్యంగా న్యాయ శాఖకు కావచ్చు, లేకపోతే ఇతర కొన్ని శాఖలకు సంబంధించిన కార్యదర్శులకు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు వచ్చాయి. దీంతో అర్థమవుతా ఉంది రానున్నటువంటి సెప్టెంబర్ 17 నుంచి 18 నుంచి 22 వరకు జరిగేటువంటి ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో కీలకమైనటువంటి బిల్లులను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధంగా చేస్తుంది. దానిలో భాగంగానే ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా చేస్తూ ఉంది. రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో వేసినటువంటి ఆ కమిటీలో కూడా మాజీ సీజేలు, లేకపోతే గవర్నర్లు కావచ్చు, మాజీ గవర్నరు ఇలా కొంత రాజకీయంగా ప్రముఖ ఉన్నటువంటి ప్రముఖులను కూడా వేసేటువంటి అవకాశం ఉంది. ఒక 16 మంది సభ్యులతో ఒక కమిటీని కూడా ఫామ్ చేయబోతున్నారనేటువంటి ఊహాగానాలు వస్తున్నాయి. ప్రస్తుతానికైతే రామ్నాథ్ కోవింద్, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోనే దీనికి సంబంధించిన కమిటీని అయితే వేశారు. ఇక దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, రానున్నటువంటి రోజుల్లో ఒక్కొక్కటి కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఆ కమిటీకి ఎలాంటి టైం బౌండ్ లేదు, పలానా టైంలోపు అది రిపోర్ట్ ఇవ్వాలి అనేటువంటి టైం బౌండ్ అయితే లేదు. కానీ సెప్టెంబర్ 18 నుంచి ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నటువంటి నేపథ్యంలోనే ఆలోపే వీటన్నింటికి సంబంధించి ఒక్కొక్కటిగా క్లియర్ చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కానీ ఇటు విపక్ష పార్టీలు కావచ్చు, లేకపోతే కొన్ని ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఈ వందే జమిలీ ఎన్నికలు కనుక వస్తే ఖచ్చితంగా ఆ పార్టీలకు నష్టం కలుగుతాయి, కాబట్టి అవి కొంత వ్యతిరేకించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏకాభిప్రాయాలు అనేది కూడా తీసుకురావాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయాలు అనేది కూడా తీసుకురావాల్సి ఉంటుంది. వీటన్నిటికీ కూడా కొంత సుదీర్ఘమైనటువంటి ప్రాసెస్ అయితే జరిగేటువంటి అవకాశం ఉంది. కానీ సెప్టెంబర్ 18 నుంచే ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ 18 రోజుల్లో ఏం జరగబోతుందా అనేటటువంటి ఉత్కంఠ అయితే ప్రస్తుతానికైతే నెలకొని ఉంది. అపర్ణ, अभी तो कमिटी रचाया गया है. कमिटी रचाने के बाद इसका कमिटी का रिपोर्ट आएगा. कमिटी का रिपोर्ट पब्लिक डोमेन में चर्चा होगा. अगर पार्लियामेंट में जब आता है, पार्लियामेंट में चर्चा होगा. पार्लियामेंट प्रबुद्ध है. भारत देश का प्रजाप्रभुत्व एकदम मैच्योर्ड है, प्रबुद्ध प्रजाप्रभुत्व है, उसमें चर्चा होगा. इतना घबराने का क्या बात है? वी आर द लार्जेस्ट डेमोक्रेसी ऑफ द वर्ल्ड. इंडिया इज कॉल्ड एज द मदर ऑफ डेमोक्रेसी. ये मदर ऑफ डेमोक्रेसी में बहुत बार ऐसे, ये तो एवोल्यूशन है ये डेमोक्रेसी. जहाँ मैं कर्नाटक से आता हूँ, कर्नाटक से 12th century में डेमोक्रेसी था. ऐसे भारत के कई प्रदेशों में डेमोक्रेसी 12th century, 11th century, 8th century से डेमोक्रेसी है. ये डेमोक्रेसी भारत में एक एवोल्यूशन है. ये एवोल्यूशन में अभी नया नया जो विषय आता है देश के हित में, उसका तो चर्चा तो करना चाहिए. तो चर्चा करने के लिए कमिटी रचा दिया गया है.
तो इसका अर्थ ये नहीं है कि कल से ही हो जाएगा, इसे तो हमने थोड़ी कहा है। विशेष सत्र में जो एजेंडा है आपसे जरूर मैं इधर ही रहता हूँ, दो तीन दिन में फाइनल, तीन चार दिन में जब फाइनल होता है मैं आपसे चर्चा जरूर करूंगा, इम्पोर्टेंट आइटम है इसीलिए हमने बुलाया है। पहले आए थे जहां तक मैं जानता हूं, पहले 67 तक लोकसभा और विधानसभा एक साथ ही चुनाव होता था, उससे देश में एक डेवलपमेंट के लिए एक अच्छा माहौल रहता था। क्योंकि आज देखिए, जब भी भारत में एक सरकार लोकसभा में मीन सेंट्रल में चुन के आते हैं, उसके बाद सारे 5 वर्ष कहीं ना कहीं चुनाव चलता रहता है, इसीलिए डिसीजन मेकिंग प्रोसेस में भी कई प्रॉब्लम होता है। इसलिए ये तो एक विचार है, एक विमर्श तो होना चाहिए। 2019 में तो ज्यादा बढ़कर मोदी जी की सीटें आई, एनडीए की सीटें आई और मोदी जी प्रधानमंत्री बन गए। 2024 में भी इस देश के लोगों ने तय कर लिया है कि जो भारत देश की प्रगति कर रहा है, देश को नई ऊंचाई पर ले जा रहा है, देश की अर्थव्यवस्था को पूरे दुनिया में आगे बढ़ा रहा है। आज कितनी योजनाएं देश में चल रही है जो 50-60 सालों में जो पहले वाली सरकार ने नहीं किया, वो सिर्फ नौ सालों में मोदी जी के सरकार ने किया, ये लोग जानते हैं। और ये लोगों को चाहिए विकास, डेवलपमेंट, ये झगड़े वगड़े नहीं चाहिए। ये आज जो हुआ है, कितनी सब टोलियां आई है वहां पर, अभी वो खुद भ्रष्टाचार के खिलाफ आवाज उठ रहे हैं। अभी उनके नंबर्स, उनके नामों से देखा जाए तो हर एक के ऊपर बड़े बड़े भ्रष्टाचार घोटाले उनके नाम पे लिखे हैं। ये बड़ी टीम है, ये टोली है, लेकिन इससे कोई फर्क नहीं पड़ता है। मैं इतना ही कहूंगा, ये सब इकट्ठा पहले भी आए थे, ये इकट्ठा आ रहे हैं मोदी जी के डर से। मोदी जी के ऊपर नफरत है, द्वेष है। एक व्यक्ति जो देश का काम कर रहा है, देश की सेवा कर रहा है, राष्ट्र को आगे बढ़ा रहा है, उसकी बदनामी जाके प्रदेश में करते हैं, ये ऐसी कौन सी देशभक्ति है, राष्ट्रभक्ति है? और इसलिए वो कितने भी कोशिश करे, जनता ने तय कर लिया है। अभी कोई बीच में सर्वे आया था कि 80% लोग मोदी जी को फिर से प्राइम मिनिस्टर बनाना चाहते हैं। तो ये सब इकट्ठा हो रहे हैं, इसी में तो मोदी जी की जीत है। ये डर गए हैं सब लोग, और ये सब स्वार्थ से आ गया है, स्वार्थ से इकट्ठा हो रहे हैं। लेकिन मोदी जी इस देश को आगे बढ़ाने के लिए, इस देश को नई ऊंचाई पे ले जाने के लिए कोशिश कर रहे हैं। देखिए, वन नेशन वन इलेक्शन, ये बहुत ही सही इस प्रकार का प्रस्ताव है। देश में लगातार चुनाव चलते रहते, आधा श्रम ये चुनाव में चला जाता है, कहीं ना कहीं आचार संहिता चुनाव की लगती है तो उसके कारण भी काम डिरेल हो जाते, इतने रिसोर्सेस उसके पीछे खर्चा होते। लगातार चुनाव के कारण रिफॉर्म का जो प्रोसेस होता है उसमें भी एक प्रेशर आता है, और अलग अलग दल फिर अपने राज्यों में उन रिफॉर्म्स को रोक देते हैं ताकि इलेक्शन में उनको फायदा मिल सके। तो वन नेशन वन इलेक्शन के कारण 5 साल की खुली स्लेट रहेगी, पैसा भी बर्बाद नहीं होगा और रिफॉर्म्स की प्रोसेस भी अच्छे तरीके से चलेगी।